తొందరగా పెట్టే బాబు. అదే చేస్తున్నాను. హలో, హే, మిమ్మల్ని వామ్మ వాడు పిలవద్దే. ఏ ఎందుకు? వాడు ఎవడనుకుంటున్నావు? మల్లిగాడు. వాడికి నచ్చితేనే చేస్తాడు, లేకుంటే నువ్వు ఇంత మర్యాదగా పిలిచినందుకు నిన్ను నన్ను మనతో పాటు సైకిల్ తీసుకెళ్లి కాళ్ళలో పడేస్తాడు. ఇంకేమని పిలవాలే వాణ్ణి? అయ్యా బాబు అని అనాలా? వాడికి అంత లెవెల్ లేదు. మిమ్మల్ని రా, వాళ్ళు పిలవద్దు. యువత్రాది మనల్ని రే అంటుంది. మిమ్మల్ని రా బాబు, వాళ్ళు పిలవకే. ఒకసారి ఇటు వస్తారా? దాని సంగతి చూద్దాం పద. నడు పదరాలుడు, ఇటు రండి. గౌరీ నేను వెళ్తున్నా, నువ్వు ఉంటే మళ్ళీ కలుస్తా, లేకపోతే మీ ఇంటికి వచ్చి కలుస్తా. ఏ పోవే. అరే ఒరే అంటున్నావు, మేమెవరో తెలుసా నీకు? సైకిల్ దీన్ని తీసుకెళ్లి కలలో పడదాం. కనపడట్లేదా? సైకిల్ చైన్ ఊడింది, పెట్టండి. మేమా సైకిల్ చైన్ పెట్టాలా? ఓహో, అరే నారి ఏ ట్రైడు? ఏమరా సుత్తున్నావు కదా. నువ్వేనా మల్లి అంటే? నిన్ను చూసి అందరూ భయపడతారంట. మళ్ళీ ఏంట్రా ఇది? ఆగవే, ఏంటి అలా పారిపోయో? ఏమైంది? సైకిల్ చైన్ పెట్టాడు. ఏంటి మళ్ళీ సైకిల్ చైన్ పెట్టాడా? అవును వాడే పెట్టాడు. నేను నమ్మలేను. ఎందుకు నమ్మలేవు? ముందు ముందు నీకే తెలుస్తుందిలే. సర్లేవే, రా ఎక్కు. రంబాబా, ఏయ్ ఎందుకు పిలుస్తున్నావురా? ఏరా ఏమైంది? ఇంతకు ముందు నేను పిలిస్తే దొబ్బేయమన్నావు, ఇప్పుడు నువ్వెందుకు వచ్చి పిలుస్తున్నావు? ఏదో లోకంలో ఉంటే పదరా. యారికి? నాయుడింటికి. నాయుడింటికా? ఎందుకురా? గౌరీకి నా ప్రేమ విషయం చెప్పడానికి. ఒరే బాబు, గొడవలు అయిపోతాయిరా. ఏంటి మళ్ళీ కడుతున్నా, అంతుందా? ఒరే నీకు దండం పెడతారా, అసలే నాయుడురా. ఒరే మళ్ళీ చాలా పెద్ద గొడవలు అయిపోతాయిరా. అవనే, ఈరోజు గౌరీకి నా ప్రేమ విషయం చెప్పాల్సిందే. ఆ అమ్మాయిని చూసిన దగ్గర నుంచి నేను పడుతున్నా పదని తెలుసు కదా. ఆ అమ్మాయిని చూడగానే గుండె ఆగినట్టు ఏదో చిన్న నొప్పి, కానీ అందులో ఏదో ఆనందం. ఈ మాటలన్నీ ఆ అమ్మాయితో చెప్పేస్తా. గౌరీతో ప్రేమిస్తున్నానని చెప్పేస్తా. ఏటి పేకాట్ కదా డ్రాప్ అవడానికి? మల్లిగాడి ప్రేమ ఏంటి? నీకు ప్రేమ నాకు చావా? రై ఫ్రెండ్ కోసం ఆ మాత్రం చేయలేవు. అరే ఇంటి వరకే. సరే పద పద. దేవుడా నువ్వే కాబట్టి, నువ్వే కావాలనిపిస్తుంది. నిన్ను ప్రేమిస్తున్నా. నమ్మస్తున్నారు, వెళ్ళిపో ఇక్కడి నుంచి, వెళ్ళిపో ప్లీజ్. వస్తే రాని. ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళిపో. మరి నా ప్రేమ సంగతి ఏంటి? ఏడమ్మా,
ఇంజనీర్ గారు, నేను చెప్పింది అర్థమైంది కదా, అంతా నా ప్లాన్ ప్రకారమే జరగాలి, తప్పొస్తే ఒప్పుకోను, ఓకేనా? నమస్తే అయ్య గారు. నమస్తే. ఏం మళ్ళీ? నాన్న ఈ డబ్బులు ఇమ్మన్నాడు. కొంచెం చూడండి ఇది. ఏం మళ్ళీ, ఇంకా ఎంతకాలం ఈ తిరుగులు తిరుగుతావు? ఏదైనా మంచి పని చూసుకోవచ్చు కదా. మీ నాన్న మాత్రం ఎంతకాలం కష్టపడతాడు? అలాగే గారు. అరే మళ్ళీ హై నడు, చూసింది చాలు గాని, ఆ నాయుడు గారు చూస్తే సబ్బేస్తాడురా. ఐ లవ్ యూ అన్నాడే. ఏంటే, ఏమంటున్నావు? అవును, నిన్ను మా ఇంటికి వచ్చి ఐ లవ్ యూ అని చెప్పాడు. నేను చెప్పానా? అదే కరెక్ట్. అయితే డైరెక్ట్గా ఇంటికి వచ్చి చెప్పేస్తాడా? ఎంత కోపం వచ్చింది తెలుసా? ఎవరైనా చూస్తారేమో అని భయం వేసింది. ఏంటే, ఐ లవ్ యూ చెప్పాడని కోపమా లేక ఎవరైనా చూస్తారని భయమా? ఎక్కడికే, ఏమైంది? అదేం లేదు. అయినా వాడి ధైర్యం ఏంటే? వాడుకున్నదే అదేనే. అంత ధైర్యంగా రిస్క్ చేసి మరీ ఐ లవ్ యూ చెప్పాడంటే. వాడు ప్రేమిస్తే చాలా? నా మనసులో ఏముందో అవసరం లేదా? మళ్ళీ మనసులో మాట చెప్పాడు. నీకు ఇష్టమైతే ఇష్టమని చెప్పు, లేకుంటే మానే. చెప్పాల్సిన అవసరం లేదు. అయినా ఆన్సర్ ఇవ్వాలా? నేను చెప్పను. అయినా వాడికి నాకు సంబంధం లేదు, నేను వెళ్తాను. ఏ గౌరీందా, మాకు తెలుసులే. సచ్చిన నాకే అలవి చెప్తాడా? చెప్తా వాడు పని. ఏముంటుందిరా, అవునుంటుందా? అడిగావా? నిన్నటి నుంచి చూస్తున్నాం కదరా, ఎక్కడ కనపడతాయిగా? అమ్మాయి మనసులో ఏముందో ఎలా తెలుసుకోవటం? అరే ఐడియారా, తాసేద్దామా? నీ అబ్బా, ఇదేమైనా పందామా? అలా కాదు. మరి ఎలా? అదే ఆలోచిస్తున్నా. అదేగా, ఇంతకు ముందు నుంచి వస్తున్నది. రే మీ సోదాపండి, నేనే తెలుసుకుంటా. అవునాలుడు, అమ్మాయిల మనసులో ఏముందో ఎవ్వడు కనుకోలేడు. ఆత్రేయ గారు కూడా అదే చెప్పారు. ఆయన మన ఋషియారా? అంతకంటే గొప్పవాడు. నిజమే, చాలా మంది చెప్పింది కూడా ఇదేగా. ఇంకా ఎవరెవరు ఏమన్నారంటే? రే నేనే తెలుసుకుంటా, మీరు కానివ్వండి. అవునాలుడు, ఆ అమ్మాయి తనకు తాను చెప్తే గాని ఆమె మనసులో ఏముందో తెలియదు. ఎక్కడ పడితే అక్కడ గౌరీ సమాధానం చెప్పేంత వరకు తిరగాల్సిందే, లేకపోతే ఈ బాధ భరించడం నా వల్ల కాదు. ఎప్పుడూ గౌరీని చూడాలని బాధ, చూశాక ప్రేమిస్తున్నానని చెప్పాలని బాధ, చెప్పాక ఏముంటుందోనని బాధ, ఇన్ని బాధలు భరించడం నా వల్ల కాదురా. ఇక తాడో పేడో తేల్చుకోవాల్సిందే. పద్ధతి అసలు బాగోలేదే, ఏదో ఒకటి చెయ్యాలి. చెప్పానుగా వాడు మండోడని. అమ్మో, ఎవరైనా చూస్తే? నిన్నటి నుంచి చూస్తున్నా. బాగుందే నీ ప్రేమ, నిన్నేమో ఆకులు, ఈరోజేమో పడవలు, రేపేంటో. అవును, వాడిప్పుడు వచ్చిన సంగతి ఏం చేసావని అడిగితే అడిగినా అడుగుతాడు. అడుగుతాడంటావా? ఏమో. అమ్మో, ఏదో ఒకటి చెయ్యాలి. ఏంటి పూజారి గారు, మీలో మీరే మాట్లాడుకుంటూ వస్తున్నారు? అదా, అక్కడ కూర్చున్న ఆ అబ్బాయి తను ప్రేమించిన అమ్మాయి ప్రేమ పొందడం కోసం
వెయ్యి బిందెలతో ఆ శివుడికి అభిషేకం చేస్తున్నాడమ్మా. ప్రేమించకపోతే యాసిడ్ పోసి ఈ రోజుల్లో ఆ అమ్మాయి మనసు నొప్పించకుండా ప్రేమ పొందడం కోసం ఆలోచించాడంటే తప్పకుండా శివుడు అనుగ్రహం పొందుతాడమ్మా. తప్పకుండా రే మీరు వెళ్ళరా అల్లుడు, నీతో పాటు కూర్చోవచ్చా? గౌరీ, ఏ గౌరీ, అమ్మా ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏం లేదమ్మా. ఏమీ లేదా? చేతిలో ఏంటది? ఏం లేదు, ఏం లేదమ్మా. ఏం ఆలోచిస్తుందో ఏమిటో బొత్తిగా అర్థం కావట్లేదు. ఇన్ని ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయో. టిఫిన్ రెడీ అయింది, కిందకు వచ్చి తిందు కానరా. నూట మూడు జ్వరం పెట్టుకుని కాలేజీకి వెళ్తానంటావేంటమ్మా? అలా నాలుగు చీవాట్లు పెట్టవయ్యా డాక్టరు, చెప్పిన మాట అసలు వింటలేదు. ఓ ఇంజక్షన్ చేసే సరిపోతుంది. మధ్యాహ్నం జావ కాచివ్వండి, అన్నం పప్పు కూర లాంటివి ఏవి పెట్టకండి. జాంకి తినచ్చా డాక్టర్? నూట మూడు ఉంది, తిన్నావంటే 105 అవుతుంది. అవి కూడా తినకూడదా? జ్వరం తగ్గాక తిందువు గానమ్మా. ఇదిగో రత్తాలు, దీనికి జ్వరం తగ్గాక మన తోటలో జాంకాయలు కోసి తెచ్చి. అలాగేనమ్మా, నేనే స్వయంగా తోటకెళ్ళి అమ్మాయి గారికి చిలకొట్టిన జాంపళ్ళు తీసుకొస్తా. చూడండమ్మా, ఇది విషజ్వరం, రాత్రికి మళ్ళీ తిరగబడుతుంది, కాచి చల్లార్చి నీళ్ళు ఇవ్వండి. అలాగేనండి. మరి నేను వస్తానమ్మా, అవసరమైతే నాయుడు గారిని ఫోన్ చేయమని చెప్పు. అలాగేనండి. గౌరీ జాగ్రత్త అమ్మా. ఇటు ఇవ్వండి అయ్యా. ఇదిగో డాక్టర్ గారు ఇచ్చిన మందులు జాగ్రత్తగా వేసుకో. కాలేజీ గిల్లేజీ అని గొడవ పెట్టి నా ప్రాణాలు దీవాకు. చస్తున్నాను. గౌరీ ఏంటే డల్గా ఉన్నావు? మళ్ళీ గురించి. మళ్ళీ గురించా? ఏంటే లవ్ చేస్తున్నావా? మరింకెందుకే ఆలస్యం, వెళ్ళి చెప్పే. ఆ పిచ్చి పిచ్చి వేషాలని మానేస్తాడు. చెప్పచ్చు కానీ. కానీ ఇంకా ఎందుకే ఆలోచిస్తున్నావు? మళ్ళీ అంటే నాకు చచ్చేంత ఇష్టమే. వాణ్ణి పెళ్లి చేసుకుంటే చాలా సంతోషంగా ఉంటాను. అవును, కానీ మా నాన్న దృష్టిలో వాడు పనిపాట లేకుండా ఊరి మీద తిరిగే జులాయి. మళ్ళీతో పెళ్లి చేయమని నాన్నను ఎలా అడగాలి? ఇప్పటి వరకు ఏ చిన్న కష్టం రాకుండా నాన్న పెంచారు. వాణ్ణి నిన్ను ఎలా పోషిస్తాడని అడిగితే నా దగ్గర సమాధానం లేదే. మరిప్పుడేం చేద్దాం అనుకుంటున్నావు? మళ్ళీ నేదైనా పని చేసుకోమని చెప్దాం అనుకుంటున్నాను. నాన్న దృష్టిలో ప్రయోజకుడని తెలిస్తే అప్పుడు మా పెళ్లికి ఒప్పుకుంటారు. ఇదే విషయం మళ్ళీకి చెప్దామనుకుంటున్నానే. సర్లే పద. సరే
సరైన సమయంలో ఎంతో చాకచక్యంగా వ్యవహరించి బాధ్యత గల యువకుడిగా జిల్లా కలెక్టర్ ద్వారా ప్రశంసలు అందుకున్న మధురపూడి మల్లి తమ ఊరి నిరుపేదలకు సహాయం చేయవలసిందిగా చేసిన విన్నపానికి కలెక్టర్ గారు స్పందించి రైతులకు సరికొత్త రుణాలు ఇచ్చేలా బ్యాంకులను ఆదేశిస్తానని, మహిళా రవాణా పూచి నుండి కాపాడబడిన ప్రతి అమ్మాయి పేరిట 100,000 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తానని అన్నారు. ఈ అమ్మవారు చాలా పవర్ఫుల్. అవునా? మనకిష్టమైనది ఏదైనా సమర్పించుకుంటే మన మనసులో కోరిక తీర్చి మనం ఎప్పటికీ కాపాడుతుంది. వెళ్దాం. ఏంటి శంకమా? అవును, నీకెంతో ఇష్టమైనది నాకిచ్చావు. ఇదంటే నాకు ప్రాణం. దీనికంటే విలువైనది ఈ ప్రపంచంలో ఇంకేమీ లేదు. అందుకే ఈ శంఖాన్ని అమ్మవారికి ముడుపుగా అందించి మన ఇద్దరం ఎప్పటికీ కలిసి ఉండాలని కోరుకుందాం. సరే. నేనింత అదృష్టవంతురాలినో తెలుసా? దేనికి? నువ్వు నన్ను ప్రేమించావు కదా. అవును, అసలు నన్నే ఎందుకు ప్రేమించాలనిపించింది? ఏమో నాకు తెలీదు. ఆ రోజు నువ్వు తాగ్గానే గుండెలో ఏదో చిన్న నొప్పి మొదలైంది. ప్రేమించిన ప్రతి వాళ్ళకి ఇలాగే ఉంటుందా? మరి నీకు? నాకే కాదు, ప్రతి అమ్మాయికి తన మనసుని ప్రేమగా తాకితే వాళ్ళ ప్రేమకు పడిపోతారు. నిజమా? నా ప్రేమనైతే మాటలో చెప్పలేను. నా మీద నీకున్న ప్రేమ కంటే నీ మీద నాకున్న ప్రేమ చాలా ఎక్కువ. కావచ్చు, కానీ నా ప్రేమకు హద్దు లేదు. అయితే ఒక చిన్న పందెం. ఏంటో పందెం? ఈ విత్తనాలు నాటుదాం. ఎవరి విత్తనాలు తొందరగా మొలకెత్తుతాయో వాళ్ళకి ఎక్కువ ప్రేమ ఉన్నట్టు. సరే, నువ్వు నా పేరుతో, నేను నీ పేరుతో విత్తనాలు నాటుదాం. మరి గెలిస్తే? గెలిస్తే ఓడినవారు గెలిచిన వారికి అడిగింది ఇవ్వాలి. సరే అయితే. గౌరీ, గౌరీ ఎక్కడున్నావే?
గౌరీ, ఏంటే పిలుస్తుంటే వినపట్టలేదా? నా పాటకి నేను చెవికోసిన మేకల గౌరీ గౌరీ అని అరుస్తుంటే నీ పాటకు నువ్వు అలా కోడిపిల్లతో ఆడుకుంటే ఏమిటర్థం? అయ్యో, అమ్మకు వంటలో సాయం చేద్దామన్న జ్ఞానం లేదు, ఇంతసేపు కోడిపిల్లలతోనే ఆట. ఇలాగదే, రేపొద్దు నీకు పెళ్ళై అత్తారింటికెళ్తే అప్పుడు కుదురుతుంది నీ తిక్క, అప్పుడు అన్నీ వినపడతాయి, ఇప్పుడు ఏమీ వినపడవు. గౌరీ, నిన్నేనే పిలిచేది మొత్త నా కర్మ. ఆయన నిన్నని ఏం లాభండి? అంతా ఆయన గారాపం వల్ల కదా ఇలా అయింది. ముందు ఆయన అనాలి. చూడండి రా, ఊరకొక్కలసిన చూస్తున్నారా? ఇప్పుడు కరవలేరా? ఎందుకురా? పదండ్రా, వీళ్ళ సంగతి తర్వాత చూద్దాం మనం. సచ్చిన కుక్కలతో మనకేం పని రే? ఏమండి రే, పోండి రే, మూసుకొని పోండి రే. మామ నాని వెళ్దాం పద. పదండ్రా పదరా. మళ్ళీ గతం గుర్తొచ్చిందేమోరా? అవునరా.